శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం శ్రీ సూర్యనారాయణ దేవాలయాలు భారతదేశంలో అరుదుగా ఉన్నాయి ఒరిస్సాలోని పూరికి సమీపంలో కోణార్క్ సూర్యదేవాలయం ఉంది శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో శ్రీ ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది ఇది గొప్ప సూర్యక్షేత్రం ఓం ఆదిత్యాయ నమ అంటూ భక్తులు వేణోళ్ల పొగిడే దివ్య ఆదిత్య క్షేత్రం శ్రీకాకుళం సమీపంలోని అరసవెల్లి సూర్యక్షేత్రం భక్తులు సూర్యభగవాను జొచ్చి పూజలు అభిషేకాలు సూర్య నమస్కారాలు జరిపి తమ కోరికలు ఫలించటంతో హర్షభరితులై తమ ఇండ్లకు వెళతారు అందుకే ఈ క్షేత్రానికి హర్షవల్లి అనే పేరు వచ్చిందని అదే వాడికలో అరసవెల్లి అయిందని అంటారన్నమాట ఈ క్షేత్రస్వామి గ్రహాధిపతి కావడం వల్ల దర్శన మాత్రముననే సర్వగ్రహారిష్ట శాంతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో మూల విరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడింది దేవాలయ వాస్తులో ఏదో ప్రత్యేకత కంచులోని ఏకామేశ్వరాలయంలో కూడా ఇలాంటి ఏర్పాటు ఉంది ఏకామేశ్వరాలయం ఏకాంబరేశ్వర ఆలయం అనుకుంటా అది దేవాలయం వాస్తులో ఇదో ప్రత్యేకత కంచిలోని ఏకామేశ్వర ఆలయంలో కూడా ఇలాంటి ఏర్పాటు ఉంది ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు అరసవెల్లి సూర్య దేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనల్లక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపగా అతను తన ఆయుధమైన హలం అనగా నాగలి వలన భూమిపై నాటి జలధార ఏర్పాట్లు చేశాడు బలదేవుని ఆయుధమైన నాగావళి ఉద్భవించింది కాబట్టి నాగావళి దీనినే లాంగుల్య నది అని పిలువబడుతుంది ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు అందులో నాలుగోది శ్రీకాకుళం పట్టణంలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు అలాగే ఇంద్రుడు కూడా ఈ మహాలింగాన్ని దర్శించుటకు వచ్చాడు అప్పటికే కాలాతీతమైంది కనుక పిదప నందీశ్వరుడు శృంగీశ్వరుడు భృంగీశ్వరుడు ద్వారపాలకులు శ్రీస్వామి వారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని వారించారు పిదప ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడు అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురు విసిరాడు ఇంద్రుడు ఆ కొమ్ములను విసురుకు కొంత దూరంలో పడ్డాడు ఇంద్రుడు పడిన ఆ స్థలాన్నే ఇంద్ర పుష్కరిణి అంటారు అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవాను ప్రార్థించగా ప్రత్యక్షమై నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో త్రవ్వమని చెప్పాడు అప్పుడు వజ్రాయుధంతో తవ్వగా సూర్య సూర్యభగవాను విగ్రహం దొరికింది దాంతోపాటు ఉష ఛాయ పద్మిని విగ్రహాలు కూడా లభించాయి అచ్చడి ఇంద్రుడు దేవాలయం కట్టి సూర్యభగవాను ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రం అలాగే ఉత్తరాయణ దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి ఎనిమిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లోనూ అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లోనూ స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని కిరణాలు తాకుతాయి స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత అపురూప దృశ్యాన్ని తొలగిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రతీది అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తూ ఉంటారు ప్రత్యేకించి బొల్లి కంటి వ్యాధులు కుష్టి వ్యాధులతో పాటు ఇతర మానసిక శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామిని దర్శించుకుంటారు అరస వెళ్ళినందు ఏకశలపై ఉన్న సూర్యుని విగ్రహం ఆయన రథ సారథి అమారుడు ఉష పద్మిని ఛాయాదేవి సనకుడు శివందుడు మారరుడు పింగళుడు వంటి సూర్యభగవానుడి పరివారం కూడా దర్శనమిస్తారు కటారి చిత్రకత్తిని కూడా ఇక్కడ సతీ సమేతంగా రథమున అధిరోహించిన సూర్య నారాయణు నడుమునందు దర్శించవచ్చు రథసప్తమి పర్వదినం ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు స్వామి వారికి త్రిచ సౌర అరుణ ప్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు అష్టోత్తర శత సహస్ర నామార్చనలు నిర్వహిస్తారు ఏటా సంక్రాంతి రోజున క్షీరాభిషేకం ఏకాదశి నాడు కళ్యాణ సేవ ప్రతి ఆరు ఆదివారం కూడా ప్రతి ఆదివారం తిరువీధి సేవ నిర్వహిస్తారు సూర్య నమస్కారాలు రోజు యాభై చేస్తే కుటుంబం పేరు మీద అర్చకులు సూర్య నమస్కారాలు సేవ చేస్తారు మనం కనుక యాభై రూపాయలు చెల్లిస్తే మన కుటుంబం పేరు మీద అర్చకులు సూర్య నమస్కారాల సేవ చేస్తారు శ్రీకాకుళం జిల్లా కేంద్రం బస్ స్టేషన్ నుంచి ఈ శ్రీకాకుళం జిల్లా కేంద్రం బస్ స్టేషన్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో అరసవెల్లి క్షేత్రం ఉంది సర్వేజన సుఖభావంతు